వరవకట్టలో ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దాకా దాదాపు ఒక 200 ఇళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశాం. ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందుతాయి. ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూర్చే కార్యక్రమం జరిగింది. చేయూత కావచ్చు, ఇళ్ల పట్టాలు కావచ్చు, లేకపోతే ఆసరా కావచ్చు, డ్వాక్రా మహిళలు అమ్మఒడి కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఈ విధంగా ప్రతి కుటుంబానికి కూడా నేరుగా లబ్ధి చేకూర్చడం వల్ల అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, నర్సరావుపేటలో గోపిరెడ్డి గారు మళ్ళీ గెలవాలని చెప్పి ఈరోజు కోరుకుంటున్నాం. అట్లానే ఈ వరవకట్టలో మసీదు నిర్మాణం దాదాపు 2.5 కోట్ల రూపాయలు ఏంతో సొంత నిధులు భాగస్వామ్యులు కాబట్టి బీజేపీ వాళ్ళు చెప్పాలి. అట్లానే ముస్లింలకి 4% రిజర్వేషన్ తీసేస్తామని నిన్న నరేంద్ర మోడీ కూడా ప్రకటించారు. నేనున్నంత వరకు ముస్లింలకి 4% రిజర్వేషన్ ఇవ్వలేము అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి మైనార్టీ సోదరులారా, ఇది పెద్ద ఎత్తున కుట్ర జరుగుతూ ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, పురంధేశ్వరి అందరూ కూడా మాట్లాడుతున్నారు రిజర్వేషన్. ఖచ్చితంగా దీని మీద మీరు అందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా టీడీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టు, టీడీపీని గెలిపిస్తే బీజేపీని గెలిపించినట్టు ఖచ్చితంగా అందరం కూడా ఆలోచించి ఇవాళ మీ భవిష్యత్ కోసం, మీ పిల్లల భవిష్యత్ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు.